ఇఫ్ బీ బై వై ప్లస్ జడ్ బై జెడ్ బై సిక్వల్స్ టు వన్ అండ్ సి బై జడ్ ప్లస్ ఎక్స్ బై ఈక్వల్స్ టు వన్ అంట రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు మనకు వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి సార్ సిక్స్ ఉన్నాయి ఏ కామా బీ కామా సి ఉంది ఎక్స్ కామా వై కామా జడ్ ఉంది ఆరు వేరియబుల్స్ ఉన్నాయి ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి ఈక్వేషన్స్ ఏమో రెండు ఉన్నాయి ఇవేమో ఆరు ఉన్నాయి అంటే ఫోర్ ప్లేస్లో మనం నచ్చినటువంటి వాల్యూస్ యూజ్ చేయొచ్చు సో నేనేం చేస్తానంటే బీ బై వై ప్లస్ జెడ్ బై సి ఈక్వల్స్ టు వన్ అన్నాడు దీనివల్ల ఎక్స్ వాల్యూ వన్ వై వాల్యూ వన్ జెడ్ వాల్యూ కూడా వన్ తీసుకుంటాను తీసుకుంటే ఏమవుతుందంటే బీ బై వన్ ప్లస్ వన్ బై ఈక్వల్స్ టు వన్ అంటే బీ ప్లస్ వన్ బై సిక్వల్స్ టు వన్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ సార్ వన్ వన్లో ఎందుకు తీసుకున్నారు జీరోలు తీసుకోండి జీరోలు తీసుకుంటే ఏమవుతుంది బి బై సంథింగ్ సంథింగ్ బై జీరో రాకూడదని చెప్పాను కదా ఇచ్చినటువంటి లెక్కలు ఏ ఫ్రాక్షన్స్ కూడా ఏ ఫ్రాక్షన్ కూడా మనకి జీరో బై సంథింగ్ బై జీరో రాకూడదు సో జీరో తీసుకో తీసుకోలేను సో పని టూ తీసుకుంటే ఎందుకు అవసరం మనకి జీరో తర్వాత లీస్ట్ వాల్యూ ఆన్సర్ మనకు వన్ వన్తో క్లియర్ అయిపోయిన దానికి మనం రెండు ఎందుకు వెళ్ళడం మూడు వారికి ఎందుకు వెళ్దాం తీసుకోండి కావాలని మీరు చేసుకుని కూడా ఆన్సర్ వస్తుంది సో రెండు మూడు తీసుకుని మళ్ళా సాగు తీసుకున్నాం అవసరం మనకి సో మనం ఏంటంటే ఎంత మినిమం వాల్యూ తీసుకుంటే అంత తొందర మనకి సాల్వ్ అవుతుంది అందుకే నేను వన్ తీసుకున్నాను సింపుల్గా సో జీరో తీసుకుంటే ఇష్యూ అవుతుంది కాబట్టి వన్ వన్ తీసు నెక్స్ట్ లీస్ట్ వాల్యూ మైనస్ వన్ కూడా తీసుకోవచ్చు మైనస్ వన్ బెటర్ మనకు వన్ బెటరా ఇక్కడ మనం ప్రోజీ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి జీరో తర్వాత మనకు బెస్ట్ ప్రయారిటీ తీసుకోవాల్సింది నెంబర్ అంటే వన్ అండి ప్లస్ వన్ ఓకేనా సో వన్ తీసుకున్నాం సో నెక్స్ట్ రెండో ఈక్వెషన్ ఏమో బై జెడ్ ప్లస్ ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు వన్ మరి సిబై వన్ ప్లస్ వన్ బై ఏ ఈక్వల్స్ టు వన్ ఏమొచ్చిందంటే సి ప్లస్ వన్ బై ఈక్వల్స్ టు వన్ వచ్చింది రెండు ఈక్వేషన్లు వచ్చి ఏంటి ఒకటి ఇది ఒకటి మరి వీటి నుంచి నేను ఏమైనా ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఏబి ప్లస్ ఎక్స్ వై సారీ అండి ఇది బి రాసుకోండి ఈక్వల్స్ టు ఎంత మరి మీరు ఈ వ్యాల్యూస్ని చేసినట్లయితే ఏబి ప్లస్ వన్ బై బి దీని వ్యాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏబి ప్లస్ ఎక్స్ ఇంటూ వై అంటే వన్ ఇంటూ వన్ మరి మనం ఆల్రెడీ మూడు వేరియబుల్స్ వ్యాల్యూస్ తీసుకున్నాం మన పాజిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి నాలుగు మరొక వేరియబుల్ చేయాలి వేరియబుల్ ప్లేస్లో మనం వ్యాల్యూ తీసుకోవాలి మరి ఏ వేరియబుల్ ప్లేస్లో తీసుకుంటే బాగుంటుంది అంటే ఇక్కడ కామన్గా ఏది ఉంది ఇప్పుడు కూడా మ్యాక్సిమం టర్మ్ ఏదైతే రిపీట్ అవుతుందో దాని ప్లేస్లో మనం ఎప్పుడు కూడా దాని జీరోతో బుగ్గుణించిద్దాం ఇంటికి పోద్ది సో ఇక్కడ సి అనేది రెండింటిలో కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ సి ఉంది ఇక్కడ సి ఉంది కాబట్టి సి ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ జీరో తీసుకున్నాను సంథింగ్ బై జీరో అయిపోతుంది సో జీరో తీసుకోకూడదు వన్ తీసుకుంటాను వన్ తీసుకుంటే ఏమవుతుందంటే బీ ప్లస్ వన్ బై వన్ ఈక్వల్స్ టు వన్ బి ఈక్వల్స్ టు వన్ మైనస్ వన్ బి ఈక్వల్స్ టు జీరో వచ్చింది బి ఈక్వస్ట్ ఎంత వచ్చిందండి జీరో వచ్చింది మరి ఇక్కడ సి ప్లస్ సి ప్లస్ లేవన్నాను వన్ తీసుకుంటానని చెప్పాను ప్లస్ వన్ బై ఏ ఈక్వల్స్ టు జీరో మరి వన్ బై ఏ సారీ వన్ అండి సో ఇక్కడేమో వన్ ప్లస్ వన్ బై ఈక్వల్స్ టు వన్ ఈ వన్ అట్టు వెళ్తే వన్ మైనస్ వన్ ఈక్వల్స్ టు జీరో అయిపోయింది వన్ బై ఏ ఈక్వల్స్ టు జీరో అయితే ఏ వాల్యూ అంతా వచ్చినట్లేదు వన్ బై జీరో వచ్చినట్లు లేదు మరి సంథింగ్ బై జీరో ఇన్ఫినిట్ ఇలా రాకూడదు అంటే వన్ కూడా నేను తీసుకోకూడదు నేను వన్ కూడా తీసుకోకూడదు అయితే ఏం చేయాలి సార్ ఏం చెయ్యాలి ఏం చేయాలంటే నేను అందుకే నెక్స్ట్ వన్ తర్వాత బెస్ట్ ఆపర్చునిటీ మనకి ఏంటంటే బెస్ట్ నెంబర్ అంటే టూ తీసుకున్నా తీసుకుంటే ఏమైందంటే బీ ప్లస్ వన్ బై టూ ఈక్వల్స్ టు వన్ బీ ఈక్వల్స్ టు వన్ బై టూ ఓకేనా ఇది ఫుల్ ఇది ఆఫ్ అండి ఈ ఆఫ్ అంటే అంతే మైనస్ ఆఫ్ అవుతుంది కదా ఫుల్ ఒక ఆఫ్ పోతే అందరికీ తెలిసిన లాంగ్వేజ్ మనకి ఫుల్ ఆఫ్లు ఈ రోజులందరికీ తెలుసు అమ్మాయిలకు తెలుసు అబ్బాయిలు తెలుసు అవునా కాదు సార్ సో బీ ఈక్వల్స్ టు వన్ బై టూ అలాగే ఇక్కడ కూడా సి ప్లస్లో టూ తీసుకున్నాను వన్ బై ఏ ఈక్వల్స్ టు వన్ సో ఏమైందంటే వన్ బై ఏ ఈక్వల్స్ టు మైనస్ వన్ ఏ ఈక్వల్స్ టు మైనస్ వన్ ఏ ఈక్వల్స్ ఎంత వచ్చింది సార్ మైనస్ వన్ వచ్చింది మరి మనకి బీ వ్యాల్యూ ఎంత వచ్చింది బి వ్యాల్యూమ్ వన్ బై టూ సి ఏ వ్యాల్యూ వన్ మైనస్ వన్ మనం సి వ్యాల్యూ తీసుకున్నాం ఏంటి టూ మూడు వాల్యూస్ వచ్చి ఇందులో సబ్స్ట్యూట్ చేయండి సార్ ఏ వ్యాల్యూ అంత సార్ మనకి మైనస్ వన్ ఇంటూ బి వ్యాల్యూ అంత సార్ వన్ బై టూ ప్లస్ వన్ బై వన్ బై టూ అంతేనా సో మీరు అబ్జర్వ్ చేసే పైన ఏమో మైనస్ వన్ బై టూ ప్లస్ వన్ బై ఇక్కడ కూడా వన్ బై టూ మరి మైనస్ ఆఫ్ ప్లస్ ఫుల్ అయితే ఏమొస్తుందంటే ప్లస్ ఆఫ్ వస్తుంది ఇక్కడ ప్లస్ ఆఫే ఉంది రెండు పోతే వన్ అనేది మన వ్యాల్యూ అర్థమైంది సార్ ఈ విధంగా మనం చేయాలి నెక్స్ట్ చూడాలి బీ బై ఏ ప్లస్ సి ప్లస్ సి బై ఏ ప్లస్ బీక్వస్ట్ మైనస్ త్రీ అన్నాడు అయితే ఏ స్కేర్ ప్లస్ సి స్కేర్ ఈక్వస్ టూ బీ స్కేర్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ వన్ మూడు వేరియబుల్స్ ఇచ్చాడండి సో నేను బీ ఈక్వస్ టు సీఈక్వస్ టు జీరో తీసుకుంటాను బి ఈక్వస్ టు సీఈక్వస్ టు జీరో తీసుకుంటాను తీసుకుంటే ఏమైందంటే జీరో బై సంథింగ్ ఇది కూడా జీరో అయిపోతుంది జీరో బై ఏ జీరో ఇది జీరో ఇది జీరో జీరో బై ఏ జీరో అంటే ఫైనల్గా ఏమొచ్చిందంటే నాకు ఏ బై ఏ బై ఇక్కడ కూడా ఏ అంటే జీరో ప్లస్ జీరో సంథింగ్ బై జీరో వచ్చేస్తుంది ఏం వచ్చేస్తుంది సార్ సంథింగ్ బై జీరో వచ్చేస్తుంది సో సంథింగ్ బై జీరో వచ్చేస్తుంది కాబట్టి మనకి లెక్క అనేది రాంగ్ అయిపోద్ది సో అలా తీసుకోకూడదు అలాగా తీసుకోకూడదు అలా తీసుకోకూడదు ఏం చేస్తానంటే ఓన్లీ సి జీరో అనుకుంటాను సార్ ఏం తీసుకుందాం ఓన్లీ సి జీరో తీసుకుంటే సి జీరో తీసుకుంటే జీరో బై సంథింగ్ జీరో మరి సి జీరో తీసుకుంటే ఇక్కడ బీ బై ఏ మిగిలింది ఇక్కడ ఏ బై ఏ మిగిలిందంటే నాకు ఏ బై బి ప్లస్ బీ బై ఏ మిగిలింది ఈక్వల్స్ టు మైనస్ త్రీ దీన్ని ఆల్సియం కడితే ఏబి ఇదేమో ఏ స్కేర్ ప్లస్ బీ స్కేర్ ఈక్వల్స్ టు మైనస్ త్రీ వచ్చింది ఓకేనా రౌండ్ అయింది ఇక్కడికి వస్తే నేను సీఎం జీరో అనుకున్నాను కాబట్టి ఏ స్కేర్ ప్లేస్లో ఏమో వచ్చిందండి టూ బీ స్కేర్ వచ్చింది ఇక్కడ క్వశ్చన్ అడిగాడు బాయ్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్స్ టు ఎంత అది క్వశ్చన్ సో ఇది జీరో అయిపోతుంది ఇది జీరో అంటే ఫైనల్గా నేనేం ఫైండ్ అవుట్ చేయాలి ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి సార్ ఏబి వాల్యూ ఫైన్అట్ మరి ఏ స్కేర్ ప్లేస్లో టూ బీ స్కేర్ రాసుకోవచ్చా నేను రాసుకున్నా సో టూ బీ స్కేర్ ప్లస్ బీ బీస్కే బై ఏబి ఈక్వల్స్ టు మైనస్ త్రీ ఇక్కడేమో త్రీ బీ స్కే బై ఏబి ఈక్వల్స్ టు మైనస్ త్రీ త్రీకి త్రీకి క్యాన్సిల్ అయిపోతే ఏబి వాల్యూ ఎంత వచ్చింది సార్ ఏబి ఈక్వల్స్ టు మైనస్ బీస్కే ఇది నా అర్థమైందా ఓకే ఈ విధంగా మనం చెయ్యి నెక్స్ట్ రౌండ్ ఈ క్వశ్చన్ కరెక్ట్ చేసుకోండి ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్స్ టు ఎంత క్వశ్చన్ అవ్వడం లేదు ఈక్వేషన్స్ మాత్రమే ఇచ్చాం ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఇచ్చాను నేను కన్ఫ్యూజ్ అయ్యా మనం ఏంటంటే ఇక్కడ బీసీలు రెండిట్లు కూడా నేను జీరో చేస్తాను చేయకూడదు ఎందుకంటే మనకి ఈక్వేషన్స్ రెండు ఇచ్చాడు అలాంటప్పుడు ఒక వేరియబుల్ మాత్రమే మన చేతిలో ఉంటుంది ఒక వేరియబుల్ మాత్రమే మనకు ఆప్షన్ ఉంది సో ఏదో బీనైనా జీరో చేసుకుంటే సీన్ ఏదైనా చేయండి సో మనకి ఆన్సర్ అనేది రావాలి అల్టిమేట్గా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్ నెక్స్ట్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్స్ టు వన్ అండ్ ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూబీ ఫోర్ దెన్ ఫైండ్ ద వన్ బై ఏ ప్లస్ బీసీ ప్లస్ వన్ బై బి ఏసీ ప్లస్ వన్ బై సి ప్లస్ మీరు అబ్జర్వ్ చేసినట్లు హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ దే ఆర్ గివెన్ టూ సెండ్ టూ ఈక్వేషన్స్ సార్ సో నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ హియర్ టూ సో దేర్ ఆర్ టూ ఈక్వేషన్స్ దేర్ ఆర్ వేరియబుల్ నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ త్రీ అండ్ అంటే దట్ దట్ మీన్స్ వ్యూ కెన్ టేక్ ద వీ కెన్ టేక్ ద ఎనీ వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద వేరియబుల్ ఓన్లీ ఒక వేరియబుల్ ప్లేస్లో ఏ వాల్యూ అని మనం తీసుకోవచ్చు సో నేనేం చేస్తానంటే సి ప్లేస్లో సిప్లస్లో జీరో తీసుకున్నాను సి ప్లస్లో జీరో తీసుకున్నాను ఏమైందంటే నాకు ఏ ప్లస్ బీ ఈక్వల్స్ టు వన్ వచ్చింది ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ ఈక్వల్స్ టు ఫోర్ వచ్చిందండి మరి ఇక్కడ సి జీరో అంటే ఇది జీరో అయిపోతుంది ఇది జీరో అయిపోతుంది ఇది జీరో అయిపోతుంది ఇప్పుడు ఏమొచ్చిందంటే నాకు వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై ఏబి సో ఏబి అనేది అల్సియం తీసుకుంటే ఏకి క్యాన్సిల్ అయితే బి ప్లస్ బీకి బి క్యాన్సిల్ అయితే ఏ ప్లస్ వన్ వచ్చింది అంటే నాకు ఏమొచ్చిందంటే ఏ ప్లస్ బి ప్లస్ వన్ బై ఏబి వచ్చింది మరి ఏ ప్లస్ బి వాల్యూ వన్ వచ్చింది కాబట్టి ఎప్పుడేం చేయండి వన్ ప్లస్ వన్ బై ఏబి ఈక్వల్స్ టు టూ బై ఏబి వచ్చింది మరి నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే ఆన్సర్ టూ బై ఏబి వచ్చింది ఏబి వాల్యూ కావాలి కదా సార్ ఈ రెండు ఈ రెండు బై యూజింగ్ దీస్ టూ ఈక్వేషన్ కెన్ వి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబి కెన్ వి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబి సార్ ఫైండ్ అవుట్ చేయగలమా ఆ చేయగలము దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎలా రాయొచ్చు సార్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ త్రీ ఏబి ఇంటూ ఏ ప్లస్ బిగా రాయొచ్చు అంటే ఫోర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ అంటే వన్ క్యూబ్ మైనస్ త్రీ ఏబి ఇంటూ వన్ సో ఏమైందంటే ఫోర్ ఈక్వల్స్ టు వన్ మైనస్ త్రీ ఏబి సో ఈ వన్ ఇటు వచ్చినట్లయితే మైనస్ వన్ అవుతుంది కాబట్టి ఫోర్ మైనస్ వన్ అంటే త్రీ త్రీ ఈక్వల్స్ టు మైనస్ త్రీ ఏబి సో త్రీకి త్రీకి క్యాన్సిల్ అయితే ఏబి ఈక్వస్ట్ ఎంత వచ్చినట్లు సార్ మైనస్ వన్ మనకి క్వశ్చన్ ఏముంది టూ బై మైనస్ వన్ ఈక్వస్ టు మైనస్ టూ ఇది ఇది మన ఆన్సర్ ఓకేనా ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్కి వెళ్దామా ఈ ఎక్స్ ప్లస్ త్రీ బై ప్లస్ టూ ఈక్వల్స్ టు జీరో దెన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూ ప్లస్ ట్వంటీ సెవెన్ వై క్యూ ప్లస్ ఎయిట్ మైనస్ ఎయిట్ ఎక్స్ వై ఈక్వస్టీ ఎంత హియర్ గివెన్ ద ఓన్లీ వన్ ఈక్వేషన్ అండ్ దేర్ ఆర్ టూ వేరియబుల్స్ సో హియర్ వీ హ్యావ్ ద ఛాన్స్ టు పుట్ ద వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఓన్లీ వన్ వేరియబుల్ సో ఏదైనా ఒక్క వేరియబుల్ మాత్రమే మనం నచ్చినటువంటి వాల్యూ చేయొచ్చు అయితే నేను వై ఈక్వస్ టు జీరో తీసుకున్నాను అప్పుడు త్రీ వై జీరో అయిపోయింది సో త్రీ వై జీరో అయిపోతే ఎక్స్ వై ఈక్వల్స్ టు ఏం తీసుకున్నాను సార్ జీరో తీసుకున్నాను సో అప్పుడు ఏమైందంటే నాకు అప్పుడు అప్పుడేమైందంటే ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్స్ టు జీరో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ టూ మరి నాకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి సార్ ఇదిగోండి ఈ టర్మ్ అంతా జీరో ఈ టర్మ్ అంతా జీరో అయిపోతుంది ఈ టర్మ్ కూడా జీరో అయిపోతుంది సో నాకు అడిగినటువంటి క్వశ్చన్లో ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎయిట్ మిగిలింది ఎక్స్ ప్లస్లో మైనస్ టూ కాబట్టి మైనస్ టూ హోల్ క్యూబ్ ప్లస్ ఎయిట్ సో ఇది మైనస్ ఎయిట్ వచ్చింది ఇది ప్లస్ ఎయిట్ వచ్చింది క్యాన్సిల్ అయిపోతే జీరో ఇది నా ఆన్సర్ సార్ ఓకేనా నెక్స్ట్ ఇఫ్ ఏ ప్లస్ ప్లస్ ఈక్వల్స్ టు జీరో దెన్ ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి చేసామన్నా దీని ప్లేస్లో ఏం అండి ఏ రాయొచ్చు టూ ఇంటూ ఏ స్కేర్ మైనస్ బీసీ రాయొచ్చా హోల్ బై ఏ స్కేర్ మైనస్ బీసీ సో ఈ రెండు పోతే టూ అనేది మన ఆన్సర్ ఇందా చెప్పాను సార్ మీకు చెప్పానా లేదండి ఇన్ కేసు ఇఫ్ మరొకసారి రిపీట్ చేస్తాను ఇఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో అయితే ఏమవుతుందంటే ఏ స్కేర్ ప్లస్ బీ స్కేర్ ప్లస్ సి స్కేర్ ఈక్వల్స్ టు టూ ఇంటూ టూ ఇంటూ ఏ స్కేర్ మైనస్ బీసీ కానీ లేదంటే బీ స్కేర్ మైనస్ ఏసీ కానీ సి స్కేర్ మైనస్ ఏబి అని కానీ చెప్పాను ఆల్రెడీ చెప్పాను సార్ ఈ ఫార్మ్ ఆల్రెడీ మీరు నోట్ చేసుకున్నారు సో అదే నేను ప్రతిక్షేపించాను సబ్ హై హావ్ ఐ హ్యావ్ డన్ ద సబ్స్ట్యూషన్ హియర్ సో ఎస్కేర్ మైనస్ బీసీ ఎస్కేర్ మైనస్ ఆర్ క్యాన్సిల్డ్ సార్ ఫైనల్ రిగార్డ్ ద టూ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఒకే ఈక్వెస్ట్ ఇచ్చాడు మనకి వేరియబుల్స్ రెండు ఉన్నాయి సో ఏదో ఒక వాల్యూని మనం జీరో చేద్దాం సో బీ క్వస్ట్ బీ క్వస్టు జీరోగా తీసుకుంటాను బీ క్వస్టు జీరో తీసుకున్నాను సార్ ఇది జీరో అయిపోయింది ఇది జీరో అయిపోయింది ఇది జీరో అయిపోయింది ఇది జీరో ఫైనల్గా ఏమొచ్చిందండి నాకు రూట్ ఏ స్కేర్ ప్లస్ రూట్ ఏ స్కేర్ ఈక్వల్స్ టు వన్ స్కేర్కి రూట్కి స్కేర్కి రూట్కి ఓవర్ అయితే టూ ఏ ఈక్వల్స్ టు వన్ ఏ వాల్యూ వన్ బై టూ వచ్చింది మరి ఇచ్చినట్టు క్వశ్చన్ ఏంటి సార్ నాకు క్వశ్చన్ ఏంటి వన్ మైనస్ ఏ స్కేర్ ఇంటూ వన్ మైనస్ బి స్కేర్ మరి వన్ మైనస్ వన్ బై టూ హోల్ స్కేర్ ఇంటూ ఇదేమవుద్దు వన్ మైనస్ జీరో స్కేర్ ఎందుకంటే బీ వ్యాల్యూ జీరో తీసుకున్నాం సార్ మనం ఇక్కడ ఏమైంది వన్ మైనస్ వన్ బై ఫోర్ అయింది ఇక్కడేమో వన్ వచ్చింది సార్ సో వన్ మైనస్ వన్ బై ఫోర్ అంటే త్రీ బై ఫోర్ ఇంటూ వన్ ఈక్వల్స్ టు త్రీ బై ఫోర్ తీసే దట్స్ ఆల్ నెక్స్ట్ ఫైండ్ ఏబి ప్లస్ సారీ ఏబి ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ బి బీసీ ఇంటూ బీ ప్లస్సీ సిఏ ఇంటూ సి ప్లస్ ఏ ప్లస్ త్రీ ఏబీసీ దీని వ్యాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనకు రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు సార్ నేను అందుకు రెండు ఈక్వేషన్ ఇచ్చాడు మూడు వేరియబుల్స్ ఉండేటప్పుడు మనం ఏదైనా ఒక్క ఏ అవ్వచ్చు బీ అవ్వచ్చు సి అవ్వచ్చు ఏదైనా ఒకదాని యొక్క వాల్యూ జీరోగా తీసుకున్నాం సీన్ జీరో చేస్తాను ఎప్పుడు కూడా సో చేసినట్లయితే ఇవన్నీ జీరోలే నాకు ఏ ప్లస్ బి ఎంత వచ్చిందండి సెవెంటీను ఇక్కడేమో ఏబి వాల్యూ ఎంత మిగిలింది సార్ సిక్స్ ఈ రెండు వచ్చాయి ఎందుకు సీని జీరో చేయండి మరి ఇట్లాంటి క్వశ్చన్లో కూడా సీ జీరో చేయండి సో జీ బి బీ ఇంటూ జీరో 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 ఇంటూ సంథింగ్ జీరో ఇంటూ ఏ జీరో ఇంటూ ఏ జీరో జీరో ఇంటూ సంథింగ్ జీరో త్రీ ఏబి ఇంటూ జీరో జీరో ఫైనల్గా నాకు క్వశ్చన్ ఏం మిగిలింది ఏబి ఇంటూ ఏ ప్లస్ బి ఈ లెక్కకి పెన్ను పేపర్ అవసరం అంటారా సార్ చెప్పండి ఏబి వాల్యూ సిక్స్ ఇదేమో సెవెంటీన్ ఆరు పదిహేడు నూట రెండు దీనికి పెన్ను పేపర్ అవసరం ఉంటుంది ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఉంది చూ చూడండి ఫైండ్ ఎక్స్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జడ్ ఈక్వస్ టు థర్టీన్ ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రెండు ఈక్వేషన్ ఇచ్చి రెండు ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి టరం మనం జీరో చేద్దాం జడ్ ఈక్వస్ టు జీరో చేస్తాను సో నాకేం మిగిలిందంటే జడ్డీ ఈక్వస్ టు జీరో చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు పదమూడు థర్టీన్ అలాగే జడ్ ఈక్వస్ జీరో అంటే జడ్స్ జీరో స్కేర్ అంటే జీరో ఇక్కడేమో ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ఈక్వల్స్ టు సిక్స్టీ నైన్ వచ్చింది ఇక్కడ మరి జడ్ ఈక్వస్ జీరో చేస్తే జీరో ఇంటూ సంథింగ్ జీరో కాబట్టి నేను ఫైండ్ అవుట్ చేసిందే ఎక్స్ వై మాత్రమే ఓన్లీ ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వై ఓన్లీ సో నా మనకి ఎక్స్ప్లస్ వై తెలుసు ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ తెలుసు ఎక్స్ వై వాళ్ళు ఫైండ్ అవుట్ చేయొచ్చు లేదా ఫార్ములేట్ ఉండే దీన్ని ఎలా రాయచ్చు ఎక్స్కేర్ ప్లస్ వై స్కేర్ని ఎక్స్ప్లస్ వై హోల్ స్కేర్ మైనస్ టూ ఎక్స్ వైగా రాయచ్చు సో సిక్స్టీ నైన్ ఈక్వల్స్ టు థర్టీన్ హోల్ స్కేర్ మైనస్ టూ ఎక్స్ వై సిక్స్టీ నైన్ ఈక్వల్స్ టు వన్ సిక్స్టీ నైన్ అండి థర్టీ నైన్ ఓల్ థర్టీన్ హోల్ స్కేర్ అంటే వన్ సిక్స్టీ నైన్ మైనస్ టూ ఎక్స్ వై ఈ వన్ సిక్స్టీ నైన్ ఇటు వస్తే మైనస్ వన్ సిక్స్టీ నైన్ అవుతుంది సో మైనస్ వన్ సిక్స్టీ నైన్లో ప్లస్ సిక్స్టీన్ అయిపోతే ఇక్కడ మైనస్ హండ్రెడ్ ఈక్వల్స్ టు మైనస్ టూ ఎక్స్ వై మైనస్కి మైనస్ క్యాన్సిల్ టూ వన్స్ ఆ టూ ఫిఫ్టీజా సో మన ఆన్సర్ ఏమో ఎక్స్వై వాల్యూ ఎంత వచ్చిందండి ఫిఫ్టీ అర్థమైందండి బాగుందా నెక్స్ట్ చూడండి ఈ ఫే ప్లస్ బి ప్లస్ ఈక్వల్స్ టు మైనస్ లెవెన్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సో ఇక్కడ ఒకటే ఈక్వెస్ట్ ఇచ్చాడు మూడు వేరియబుల్స్ మనకున్నాయి నేను ఇవి జీరో అయ్యే విధంగా మనం చూసుకోవాలి ఈ టర్మ్స్ ఆ విధంగా మనం ఏబిసీ వాల్యూస్ని మనం సెట్ చేసుకోవాలి సో ఓ పని చేద్దాం అండి ఇక్కడ సార్ రాంగ్ ఇచ్చాడు సార్ క్వశ్చన్ క్వశ్చన్ రాంగ్ ఇచ్చినట్లుంది ఇది ప్లస్ వన్ ప్లస్ లెవెన్ చేయండి ఏ ప్లస్ బీ ప్లస్ సిక్వల్స్ టు లెవెన్ తీసుకుంటే ఏ వాల్యూఎం ఫోరు బి వాల్యూఎం ఫైవ్ సి వల్యూ అని టూ తీసుకుందాం ఓకేనా ఓకే సార్ ఏ వాల్యూ ఫోర్ బి వాల్యూ ఫైవ్ సి వల్యూ అని టూ తీసుకుందాం తీసుకుంటే ఇది ఏమవుతుందంటే ఫోర్ మైనస్ ఫోర్ ఓలి క్యూబ్ ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఓలి క్యూబ్ ప్లస్ టూ ప్లస్ టూ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ ఇవన్నీ కూడా మైనస్ సార్ ఓకే ఇవన్నీ కూడా సారీ ఇది ప్లస్ క్వశ్చన్ కరెక్షన్ చేసుకోండి క్వశ్చన్ కరెక్షన్ చేసుకోండి చేస్తే ఇది ఏమైందంటే ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ ఫైవ్ మైనస్ ఫైవ్ ఇంటూ సి ప్లస్ టూ అంటే టూ ప్లస్ టూ ఏమైందంటే నాకు జీరో జీరో ప్లస్ ఫోర్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ జీరో జీరో ఇంటూ ఫోర్ అంటే ఏమొచ్చిందంటే సిక్స్టీ ఫోర్ మైనస్ జీరో సో సిక్స్టీ ఫోర్ అనేది ఆన్సర్ అండి ఇది ఆప్షన్ చేంజ్ చేసుకోండి సార్ కోచిన్ కరెక్షన్ చేసుకోండి ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్స్ టు లెవెన్ టైపింగ్ మిస్టేక్ అయింది సో ఏ మైనస్ ఫోర్ హోలీక్యూబ్ ప్లస్ బి మైనస్ ఫైవ్ క్యూబ్ ప్లస్ సి మైనస్ టూ సారీ సి ప్లస్ టూ హోలీక్యూబ్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ ఇంటూ క్వశ్చన్ రాసుకోండి కొంచెం కరెక్షన్ చేసుకోండి మైనస్ త్రీ ఇంటూ ఏ మైనస్ ఫోర్ ఇూ బి మైనస్ ఫై ఇంటూ సిస్టు ఇది క్వశ్చన్స్ ఓకే రాసుకోండి నెక్స్ట్ రౌండ్ ఇఫ్ ఎక్స్ క్యూ ప్లస్ త్రీ బై ఎక్స్ ఈక్వస్ టు ఫోర్ ఇంటూ ఏ క్యూ ప్లస్ బీ క్యూబ్ ఫైన్ టూ ఏ స్క్వేర్ మైనస్ వన్ బై టూ బీ ప్లస్ వన్ జీరో చేసాం అనుకోండి ఇక్కడ మనకేంటి ఒకటే ఈక్వేషన్ ఇచ్చాడు మూడు వేరియబుల్స్ ఉన్నాయి రెండిట్లు జీరో చేయొచ్చు ఓ పని చేద్దాం ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నాను అనుకోండి సార్ జీరో ఎలాగా తీసుకోలేను బి వాల్యూ జీరో తీసుకున్నాను అనుకోండి తీసుకుంటే ఏమవుతుంది నాకు ఎక్స్ క్యూబ్ అంటే వన్ ప్లస్ త్రీ బై వన్ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ జీరో ఏంది వన్ ప్లస్ త్రీ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ ఏక్యూ ప్లస్ జీరో ఫోర్ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ ఏ క్యూ ఫోర్కి ఫోర్కి పోతే ఏ క్యూ ఈక్వల్స్ టు వన్ ఏ ఈక్వల్స్ టు వన్ ఉంది ఏ ఈక్వల్స్ టు వన్ బీ ఈక్వల్స్ టు జీరో ప్రతీక్షేపించండి సార్ టూ ఇంటూ వన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ ఇంటూ జీరో ప్లస్ వన్ టూ మైనస్ వన్ బై జీరో ప్లస్ వన్ అంటే వన్ బై వన్ అంటే వన్ సో ఇది సార్ ఆన్సర్ ఓకే అర్థమైంది సార్ ఇక్కడ నేను ఏం చేశానంటే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇచ్చాడు వేరియబుల్స్ ఇచ్చేటప్పుడు రెండిట్లు మనం నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు అని చెప్పాను కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ జీరో తీసుకోలేను సంథింగ్ బై జీరో ఏమైంది సార్ సో ఇన్ఫినిటీ లేదా కెనాట్ బి డిటర్మైన్ నాట్ నాట్ డిఫైన్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్లో వన్ తీసుకున్నాను బి ప్లస్లో జీరో తీసుకున్నాను సో దట్ నాకేం వచ్చిందంటే వన్ ప్లస్ త్రీ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ క్యూ ప్లస్ జీరో వన్ ప్లస్ రెండు ఫోర్ ఇక్కడ ఫోర్ ఏ క్యూబు ఫోర్కి ఫోర్ క్యాన్సర్ క్యాన్సల్ ఏక్యూబ్ వన్ అంటే ఏ వాల్యూ వన్ సబ్సిట్యూట్ చేశాను ఓకే నెక్స్ట్ వన్ ఎక్స్ ఈక్వస్ టు పీప్లస్ వన్ పి వై ఈక్వస్ట్ పి మైనస్ వన్ బై పి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మూడు వేరియబుల్స్ ఉన్నాయి రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి సో పీ ప్లస్లో వన్ తీసుకుందాం అండి పీప్లస్లో వన్ జీరో అలాగే తీసుకున్నాం వన్ బై జీరో సంథింగ్ బై జీరో ఇది అవుతుంది కాబట్టి పీప్లస్ వన్ తీసుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది చూడండి ఎక్స్ వాల్యూ ఏమో వన్ ప్లస్ వన్ బై వన్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు టూ వచ్చింది వై వ్యాల్యూ చూడండి వన్ మైనస్ వన్ బై వన్ ఈక్వల్స్ టు వన్ మైనస్ వన్ ఈక్వల్స్ టు జీరో వచ్చింది ఎక్స్వైల్ వాల్యూ తెలిసే మరి ప్రతిక్షేపించండి ఇంకెందుకు ఆలస్యం సో ఎక్స్కేర్ అంటే ఫోర్ మైనస్ వై స్కేర్ అంటే జీరో హోల్ స్కేర్ ఇంటూ వై స్కేర్ అంటే జీరో ప్లస్ టూ హోల్ బై ఎక్స్ కేర్ అంటే ఫోర్ మైనస్ టూ ఇక్కడేమో ఫోర్ స్కేర్ అంటే సిక్స్టీను ఇంటూ టూ ఇక్కడేమో టూ టూకి టూకి క్యాన్సల్ సిక్స్టీన్ ఇస్ ఆన్సర్ అర్థమైందండి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం అలా ఉండాలి ఇంతవరకు ఇన్ని ప్రాబ్లమ్ చేస్తాం కాబట్టి ఆ మాత్రం ఫాస్ట్ లేకపోతే ఉపయోగం లేదు సార్ ఇక్కడ చూడండి పీక్యూ ప్లస్ క్యూక్యూబ్ ప్లస్ ఆర్క్యూబ్ మైనస్ త్రీ పీక్యూఆర్ ఈక్వల్స్ టు ఫైవ్ అంట ఏ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ ఆర్ బీ ఈక్వస్టు ఆర్ ప్లస్ పీ సిక్వస్ట్ క్యూ ప్లస్ క్యూ మనకి ఎన్ని ఈక్వసన్ ఇచ్చాడు చూడండి పీక్యూబ్ ప్లస్ క్యూక్యూబ్ ప్లస్ ఆర్క్యూబ్ మైనస్ త్రీ పీ క్యూఆర్ ఈక్వల్స్ టు ఫైవ్ ఏ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ ఆర్ బి ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ పి సిక్వల్స్ టు పి ప్లస్ క్యూ మనకి ఎన్ని ఈక్వేషన్లు ఇచ్చాడు సార్ నాలుగు ఈక్వేషన్లు ఇచ్చాడు వేరియబుల్స్ ఏమో ఆరు ఉన్నాయండి వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఆరు ఉన్నాయి ఆరున్నాయి పీక్యూఆర్ఏబిసి సో నేను క్యూ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు జీరో తీసుకుంటాను మనం నాలుగు ఈక్వేషన్లు ఉన్నాయి ఆరు వేరియబుల్స్ అంటే రెండు వేరియబుల్స్ మనం నచ్చిన వ్యాల్యూ తీసుకోవచ్చు కాబట్టి ఏం చేద్దాం సార్ ఇక్కడ క్యూ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ జీరో తీసుకుంటే జీరో 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 అంటే పీక్యూబ్ ఈక్వల్స్ టు ఫైవ్ వచ్చింది పీక్యూబ్ ఈక్వల్స్ టు ఫైవ్ వచ్చింది దాన్ని అలా ఉంచండి దాన్ని అలా ఉంచండి మనకి అడిగిన కోసినాయండి సార్ మరి క్యూ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వర్స్ జీరో అంటే ఏ ఏక్వర్స్ ఎంత వచ్చింది జీరో ప్లస్ జీరో అంటే జీరో క్యూఈక్వల్స్ జీరో ఆర్ జీ జీరో అంటే బి బీవాల్యూ పి అలాగే సి వాల్యూ ఎంత వచ్చిందండి ఇదేమో జీరో కాబట్టి పి వచ్చింది అంటే ఏ వాల్యూ జీరో బి వాల్యూ పి సి వాల్యూ పి మనకి అడిగిన క్వశ్చన్ ఏంటండి ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూ మైనస్ త్రీ ఏబిసి ఏ ప్లస్లో జీరో క్యూబ్ ప్లస్ బి ప్లేస్లో పి కాబట్టి క్యూబ్ ప్లస్ సి ప్లేస్లో కూడా పిఏ కాబట్టి వచ్చింది పీక్యూ మైనస్ త్రీ ఇంటూ ఏ అంటే జీరో ఇంటూ పి ఇంటూ పి ఇదేమో జీరో అంటే జీరో ఇక్కడేమో ఇదొక ఇదొక పీక్యూబ్ ఇదొక పి క్యూబ్ సార్ ఇండి టోటల్గా పి క్యూబ్ మైనస్ జీరో పీక్యూ ప్లేస్లో ఎంత వచ్చింది మనకి ఫైవ్ వచ్చింది సో జీరో సో టెన్ అనేది మన ఆన్సర్ సార్ మన ఆన్సర్ టెన్ అర్థమైంది సార్ లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్లో చూడండి లాస్ట్ క్వశ్చన్ ఏ ప్లస్ బీ క్వస్ట్ వన్ అయితే ఇక్కడ ఒకే ఈక్వేషన్ ఇచ్చాడు రెండు వేరియబుల్స్ ఇచ్చాడు ఆ బెంతట ఆడిసుకోవచ్చండి అంటే దీని ప్లేస్లో జీరో అనుకోండి ఏ వాల్యూ ఎంత అయిపోయింది సార్ వన్ బి క్వస్ట్ జీరో అనుకుంటే ఏ వాల్యూ ఎంత ఏ వాల్యూ ఎంత అయింది సార్ వన్ అయింది మరి ప్రతిక్షేపించండి వన్ ప్లస్ జీరో మైనస్ వన్ మైనస్ జీరో మైనస్ జీరో ప్లస్ జీరో ఎంత వచ్చింది జీరో ఇస్ దా ఆన్సర్ ఓకేనా That's also okay, <coughs> my dear students. All the best. I always wish you to get the <coughs> job opportunities as possible. You can, and thank you so much for ARC Academy. Thank you so much.